సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా వరకు మనం మాల్స్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ ఫీ వసూలు చేస్తూ ఉంటారు. అయితే పార్కింగ్ ఫీ వసూలు చేయడం కరెక్టేనా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ప్రస్తుతం కన్జ్యూమర్ కమిషన్లో ఉన్నాము. మనతో పాటు చెక్క సుశీల్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. చాలా మంది మాల్స్కి వెళ్ళినప్పుడు స్టార్టింగే పార్కింగ్ ఫీ వసూలు చేస్తూ ఉంటారు. అది మూవీకి కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, దేనికి వెళ్ళినా సరే. ఇది కరెక్టేనా? అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక బిల్డింగ్కి, ఒక మాల్కి కానీ ఒక బిల్డింగ్కి కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆ పార్కింగ్ ఫెసిలిటీతో పాటు అది పర్మిషన్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే ఇన్ కేసు ఇప్పుడు పార్కింగ్ ఫీజు లాంటివి వీళ్ళు వసూలు చేశారనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే బయటే పార్కింగ్ పెట్టుకుంటారు. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒకసారి అంటే మన పెద్ద పెద్ద మాల్స్ ముందు ఎప్పుడైనా చూసారంటే వీకెండ్స్కి ఎస్పెషల్లీ బయట బోల్డ్ వెహికల్స్ పార్క్ చేసి ఉంటారు. దాని ములాంచి ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అవ్వడము, లేనిపోని కంజెషన్ అంతా అక్కడ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అగేన్స్ట్ లా ఇది యాక్చువల్లీ పార్కింగ్ ఫీజు అన్నది వసూలు చేయడము. మ్యామ్, మనం మాల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాము, ఒక 200 రూపీస్ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్తాము. అది ఒక పర్సన్ కాదు, ఒక ఫ్యామిలీ కలిసి వెళ్తాము. అంటే ఎంత లేదైనా ఒక 1000 రూపీస్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము ఎంటర్టైన్మెంట్ కోసం. మళ్ళీ సపరేట్గా పార్కింగ్ ఫీతో పాటు అవర్ దాటితే ఇంత, 2 అవర్స్ దాటితే ఇంత, 3 అవర్స్ దాటితే ఇంత అంటూ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. మరి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఏముందండి, మీరు ఏదైతే వాళ్ళ పార్కింగ్ ఫీజు తీసుకుంటారో, అంటే ప్రివెన్షన్ కన్నా మీరు తీసుకుంటారో, అక్కడి నుంచి మీరు ఆ స్లిప్ రిసీట్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని వచ్చి కన్స్యూమర్ కోర్ట్ని కనుక అప్రోచ్ అయితే మీరు దాని మీద మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే మనం ఒక ఆ స్లిప్ ఒకటి తీసుకొచ్చి కేసు ఫైల్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఏ విధంగా ఉంటుంది మేడం ప్రాసెస్? ప్రాసెస్ ఏముంది, మామూలుగా అన్ని కేసెస్ ఫైల్ చేసినట్టే చేసుకోవాలి. ఇది ఇట్ అంటే డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అనమాట. ఎందుకంటే పార్కింగ్ కనుక వాళ్ళు ఇవ్వకపోతే అది వాళ్ళు డెఫిషియెంట్ అయినట్టు, వాళ్ళు మనకి సేవా లోపాల కింద వస్తాయన్నమాట. వాళ్ళు సరైన సేవలు అందించట్లేదు కాబట్టి సేవా లోపం కింద Section 2 of 11 ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, అది సేవా లోపం అవుతుంది కాబట్టి దాన్ని మీరు కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. గతంలో ఇలాంటి కేసులు ఎప్పుడైనా ఫైల్ అయినాయండి? చాలా చోట్ల అయినాయి. సుప్రీం కోర్ట్ డెసిషన్స్ కూడా అలాగా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ మధ్య చాలా ఫేమస్ కేసు ఏంటంటే కేరళలోను సేమ్ ఇలాగే షాపింగ్ మాల్ మీద ఒక సోషల్ వర్కర్ వేశారనమాట కేసు. వేస్తే అక్కడ కేరళ హైకోర్టే ఏం చెప్పిందంటే ఇలాగ పార్కింగ్ ఫీజ్ తీసుకోవడము తప్పు అని చెప్పేసి రూలింగ్ అయ్యింది దానికి. ఓకే, ఇందులో ఏ విధమైన బెనిఫిట్ మనకి ఏంటంటే విజయవాడ, హైదరాబాద్ అలాంటి చోట్లు కూడా వీటి మీద కేసెస్ వేశారు. ఓకే, ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చు మ్యామ్ అసలు? బెనిఫిట్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది బెనిఫిషరీ యాక్ట్ అంటారు అనమాట. అంటే ఏంటంటే సమాజానికి ఉపయోగపడే ఇవే ఉంటాయి. అంటే మనకేంటంటే చిన్న అమౌంటే కదా, 20 రూపాయలు 30 రూపాయలు అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించకూడదు. దీని ములాంచి ఏంటంటే ఫర్దర్గా ఇలాంటివి రాకుండా, ఇప్పుడు ఏదన్నా ఒక అన్యాయం జరుగుతుందంటే దానికి ఎదురుగా మనం నిలబడాలి అన్న కాన్సెప్ట్ తోటి మనం చెయ్యాలి. అందుకని ఒక్కోసారి చెప్పలేము కోర్టు ఏంటంటే వాళ్ళు ఎంతమంది అక్కడ పార్క్ చేసుకుంటున్నారు, ఎంత అమౌంట్ వాళ్ళు వసూలు చేస్తున్నారు, దాని మీద బేస్ చేసి కూడా ఇస్తారు అన్నమాట. మ్యామ్, అంటే వీళ్ళు 1 అవర్ వరకు ఫ్రీ అంటారు, అంటే 1 అవర్ వరకు ఎటువంటి ఛార్జ్ చేయరు. 1 అవర్ దాటిన తర్వాత 2 వీలర్కి 4 వీలర్కి వేరియేషన్ చూపిస్తూ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉంటారు కదా. అంటే 1 అవర్ వరకు మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా అన్న ఒక రీజన్ అయితే వాళ్ళు చెబుతూ ఉంటారు కదా. మరి అంటే ఒకటి అంటే వాళ్ళ వైపుల నుంచి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు వచ్చి అక్కడ పార్క్ చేసుకుని గంటలు అక్కడ ఉంటే అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే. మరి దాన్ని ఎలాగా వాళ్ళు చేయాలి అన్నది, అది కర్బ్ చేయడానికి అన్నట్టుగా ఇలాగ వాళ్ళు పెట్టచ్చు. అంటే 1 అవర్ కన్నా మినిమం అట్లీస్ట్ ఒక 3 అవర్స్, ఎందుకంటే మూవీస్ చూడడానికి వెళ్తే అక్కడ అట్లీస్ట్ ఒక 3 అవర్స్ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఆ తర్వాత పెంచచ్చు. కనీసం మూవీకి వచ్చే వాళ్ళకైనా ఈ పార్కింగ్ ఫీ లేకుండా చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు అండి, చేయొచ్చు. మూవీకే కాదు ఎవరైనా సరే లోపల పార్కింగ్కి అలౌ చేయాల్సిందే.
సో ఫైనల్ గా పబ్లిక్ ఏం చెప్తారు మ్యామ్? ఇలాంటి ఇష్యూస్ మనం సొసైటీలో చాలా చూస్తూ ఉంటాం. ఒక పార్కింగ్ అనే కాదు, చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు కూడా కొని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని చాలా మందికి తెలియదు కదా. సో ఫైనల్ గా పబ్లిక్ ఏం చెప్తారు? పబ్లిక్ చెప్పేది ఏముందండి, అవేర్నెస్ పెంచుకోవాలి. ఇక్కడైతే మనకి అదే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే చిన్న చిన్న అమౌంట్సే కదా అని చెప్పి చాలా వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఒక కేసు మేము చేసింది ఏంటంటే హెయిర్ కట్కి కోట్ల రూపాయలు ఇచ్చిన కన్స్యూమర్, ఇవి కూడా హెయిర్ కట్ సరిగ్గా చేయకపోవడం లాంటి కోట్లు ఇచ్చిన కన్స్యూమర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఆ హెయిర్ కట్కి ఎంత స్పెండ్ చేస్తారు? 100 రూపాయలు, 200, 300, అంతకన్నా ఎక్కువ చేయరు కదా. అలాంటి చిన్న అమౌంటే కదా అని చెప్పి మనం అనుకోకూడదు. ఇన్ ద సేమ్ వే ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం మనం, వెళ్ళినప్పుడు ఎంఆర్పి రేట్ కన్నా ఎస్పెషలీ రైల్వే స్టేషన్స్లోను ఇంకా తర్వాత బస్ స్టాండ్స్లోనూ చూస్తూ ఉంటాం. ఎంఆర్పి రేట్ మీద వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అమౌంట్. చిన్న అమౌంటే కదా, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలే కదా అని వదిలేస్తూ ఉంటాం. అలాంటి యాటిట్యూడ్ ఉండకూడదు, తప్పంటే తప్పే. దాన్ని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి, మనతో పాటు మిగిలిన పబ్లిక్ అంతా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేలాగా ఉండాలి. ఇదే వెస్ట్లో చూసామనుకోండి మనము, అంటే వేరే దేశాల్లో చూస్తే ఎంత ఎక్కువ ఉంటుందంటే భయపడిపోతూ ఉంటారు. చిన్న 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 అమౌంట్స్కి కూడా వాళ్ళు చాలా ఎక్కువ కాంపెన్సేషన్స్ పొందుతూ ఉంటారు. అక్కడ చాలా అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ మేడం. సో ఫైనల్గా చూసారు కదా, మనం మాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా పార్కింగ్ ఫీ వసూలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. అయితే అవర్వైజ్ మనకి పెంచుకుంటూ పోతారు ఈ ఛార్జెస్ అనేవి. అయితే సినిమాకి, ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 1,000 రూపీస్ పెట్టి టికెట్స్ కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 40-60, 3 అవర్స్ మాల్లో ఉన్నారంటే 60 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవచ్చు అంటూ కూడా చెక్క సుశీల్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమంతివి కాకినాడ.